మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్, దిస్ ఇస్ విజయ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. సో రైట్ నౌ మనం గోకర్ణలో ఉన్నాం. డే 17, 14 డిసెంబర్, ఆల్ ఇండియా బైక్ రైడ్ డే 17. సో కొన్ని ఫార్చునేట్ సిచ్యువేషన్లలో నేను సోలో కావాల్సి వచ్చింది, సోలో అయిపోయింది అనమాట, కావాల్సి వచ్చింది అండి. సో నరేంద్ర కొంచెం మెలుగులోకి రావయ్యా, బ్లాగ్లో ఉన్నప్పుడు రావు, ఇక్కడ ఉన్నప్పుడు రావు, ఏంటో. సో నరేంద్ర మళ్ళీ వేరే ప్లాన్ వేస్తుండు, నరేంద్ర సోలోగా ట్రావెల్ చేస్తుండు. సో మా ఫ్రెండ్ విజయ్ వస్తుంది అనమాట ఇడికి. సో లగ్గేజ్ అది విజయ్ తీసుకోబోతాడు, నువ్వు ఫ్రీగా పో. బాయ్, టేక్ కేర్, బాయ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ టు యూ. నరేంద్రని సపోర్ట్ చేయండి పాపం. సో దాని తర్వాత ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ చిక్మంగళూరు పోతున్నాం. చిక్మంగళూరుకి 344 కిలోమీటర్స్ రఫ్ చేంజ్ ఉంది, కాకపోతే చిక్మంగళూరుకి డైరెక్ట్ పోతలేం మనం. ఫస్ట్ ముర్దేశ్వర్, ఉడిపి, దాని తర్వాత చిక్మంగళూరు. ఇట్ విల్ బి ఫన్. సో ఈరోజు నుంచి నేను సోలోగా రైడ్ చేస్తా, చూసాం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. ఇట్స్ ఓకే రైట్, ఐ కెన్ రికార్డ్. యా, సో వాట్ కార్ కా నామ్ క్యా రఖా ఆప్నే? బిజ్లీ. యే సావిత్రి, హాయ్ బిజ్లీ, అచ్చా రఖా నామ్, హూస్ ఐడియా ఆప్కా? సూపర్. మేరా భీ ఐసా, మేరా ఏక్ చోటా యాక్టివ్ హై, ఉస్కా నామ్ లిల్లీ హై. హాన్ ధన్నో, అరే వో తో షోలే కా హో గయా, ధన్నో, వెరీ నైస్. చలో గైస్ ఎంజాయ్, బాయ్ బాయ్. ఆల్రైట్, వెల్కమ్ బ్యాక్ టు ద మోటో జాకీ షో. నేను మీ రైడ్ విత్ విజయ్, వీడు చాలా కూల్ గురు. రైట్ నౌ రిపోర్టింగ్ లైవ్ ఫ్రమ్ గోకర్ణ, వన్ ఆఫ్ ది ఏషియన్ సిటీస్ ఆఫ్ ఇండియా అండ్ వన్ ఆఫ్ ది గోల్డెన్ ట్రెజర్ ఆఫ్ ఇండియా. అసలు గోకర్ణ అలా ఏం లేదు, గోకర్ణ అసలు ఒక ప్యారడైస్, గోవా బేస్ట్ దీని ముంగట. సో గోకర్ణ వచ్చినప్పుడు మాత్రం మీరు తప్పకుండా హాఫ్ మూన్ బీచ్, ఓం బీచ్, కుడ్లే బీచ్, ఈ బీచెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయండి. వీలైతే సన్సెట్, సన్ రైజ్ రెండు ఎంజాయ్ చేయండి. నిన్న నేను చూసిన సన్ రైజ్ నా లైఫ్లో బెస్ట్. తర్వాత ఇక్కడ మన మహాబలేశ్వర్ టెంపుల్ నిన్న నేను దర్శనం చేసుకున్నా. ఇన్ఫ్యాక్ట్ మీ అందరికీ తెలుసు కదా, మనం గుడి లోపలికి కెమెరా తీసుకొని పోయి షూట్ చేయలేం. దాని తర్వాత ఇక్కడ షాప్స్ అన్నీ మనము ఒకవేళ మన లైఫ్ని ఒక 20 ఇయర్స్ రివైండ్ చేసి చూస్తే ఎట్లయితే ఉంటుందో, ఈ విలేజ్ అట్లనే ఉంటుంది. ఒక 20 ఇయర్స్ పాత విలేజ్, కానీ ఇక్కడ మనకి ఏం కావాలో అవన్నీ దొరుకుతాయి. నాకు తెలిసి నేను మ్యాప్ పెట్టుకోలేదు, ఇవన్నీ మాట్లాడుతున్నా. సో లాస్ట్గా ఒక్కసారి వినాయకుడిని దర్శనం చేసుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చిన నేను. జయ గణనాథ. సో ఇదే మన వినాయకుడిది టెంపుల్. వినాయకుడు ఇక్కడ లోపల ఆత్మలింగాన్ని ప్రతిష్ఠించాడు. జై గణపతి. చెప్పినా కదా షాప్స్ అన్నీ చాలా పాతగా ఉంటాయని చెప్పి, కానీ ఫారినర్స్కి ఏవైతే కావాలో అవన్నీ ఉంటాయి. ఫారినర్స్కి, హిప్పీస్కి ఇది రథం అన్నమాట. ఇక్కడ నాకు తెలిసి ఏదో అది చేస్తారు కదా మనం బ్రహ్మోత్సవాలు అని చెప్పి, అట్లాంటి బ్రహ్మోత్సవాలు ఏవో జరిగినాయి ఇక్కడ. కాకపోతే మనం అయిపోయిన తర్వాత వచ్చినాం, ఇన్ఫ్యాక్ట్ ఉన్నప్పుడు వచ్చినట్టే ఎంజాయ్ చేస్తుండే. బాయ్ 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 బాయ్. సో ఎప్పుడు వచ్చినా సరే మీరు హోటల్ యావి అని చెప్పి ఉంది, దాని ఫోన్ నెంబర్ నేను ఇస్తా కింద, అతన్ని కాంటాక్ట్ కండి, నా పేరు చెప్పండి, మీకు టెంట్ స్టే దొరికిపోతుంది, ప్లస్ క్లిఫ్ వ్యూ ఉంటుంది. క్లిఫ్ వ్యూ సాలిడ్ అంటే సాలిడ్ ఉంటుంది. సో ఎంజాయ్ చేయండి, అది మిస్ కాకండి ఇక్కడికి వచ్చినప్పుడు. ఓ నేను మర్చిపోయినా, మనం బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి కదా. బ్రేక్ఫాస్ట్ ఇప్పుడే వద్దు, కొంచెం దూరం ట్రావెల్ చేసాం, ట్రావెల్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసాం. పొద్దున్న పొద్దున్నే లైట్ ఉందాం, ఇప్పుడే హెవీగా అయిపోవడం ఎందుకు. బేసిక్గా అంటే నేను గ్రూప్తో ఉంటే ఒక డిఫరెంట్ స్టైల్లో నేను రైడ్ చేస్తాను, ఎందుకంటే గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కంఫర్టబుల్గా ఉండాలని చెప్పి. అదే నేను సోలోగా ఉన్నాను అనుకో, ఇంకోలాగా రైడ్ చేస్తాను, బికాజ్ నేను అంటే ఇంకెవరు ఫీల్ కారు కదా మనం ఎట్టున్నా సరే. అరే మైసూర్ మే, అరే గాడీ దేఖో యార్, గాడీ దేఖే పెచానా చెయ్యి ఆప్, కైసే హో ఆప్? సో నామ్ ఠీక్ సే బోలా మేనే? జమాల్ భాయ్, ఆల్ ఇండియా రైడ్ బైసైకిల్ మీద హ్యాట్స్ ఆఫ్. ఆర్ అభి ఆప్ ఘర్ నే గే జబ్ వో ఉస్ దిన్ జబ్ జహాన్ పే మైసూర్ మే హమ్ లోగ్ మిలే థే? అగ్లే సాల్ మిలే హోంగే? నహీ, యహీ సాల్ మే మిలే థే హమ్ లోగ్, మిలే థే జనవరి మే. అచ్చా అచ్చా, ఠీక్ ఠీక్. ఆప్ మే బతాఊ ఫోటో, మే ఫోటో జనవరి సే అభి ఏక్ సాల్ హోనే వాలా హా, మనే ఏక్ సాల్ హోనే వాలా హై మాన్ కే థే. అచ్చా ఏక్ సాల్ హోనే వాలా హై. లాస్ట్ ఇయర్ అంటే ఎగ్జాక్ట్లీ సౌత్ ఇండియా రైడ్ చేసేటప్పుడు నేను ఈయనని మైసూర్ దగ్గర కలిసిన. కుస్కా విజయపురా స్టేట్ కంప్లీట్ కర్లే క్యా? సైకిల్ పే డైలీ 800 ఆరామ్ సే. సైకిల్ తో పెట్రోల్ కి జరూరీ నీ హమారా తో గాడీ పూరా పెట్రోల్ ఖాతే హీ రహతా.
भगवान राम 14 साल जंगल में बिताए, हाँ पैदल चले, है ना, वो भी सही है, कुछ ना कुछ रास्ता मिलते जाएगा। हम लोग 3 लोग थे, अभी मैं 1 बन गया। ठीक है, कोई नहीं, आगे आगे बढ़ते जाना होगा। పొద్దున పొద్దున రైడ్ చేస్తే మస్త్ అంటే మస్తు మజా వస్తుంది. కొన్ని రోజుల నుంచి సరిగ్గా పొద్దున పూట రైడ్ చేసేలేం, ప్లస్ ముద్రేశ్వర్ జస్ట్ 48 కిలోమీటర్స్ ఉంది ఇడికెళ్ళి. మనకి ఇడికెళ్ళి మనం కోస్టల్ లైన్ పైన ట్రావెల్ చేస్తున్నాం. కోస్టల్ లైన్ పొద్దున రాత్రి ప్రశాంతంగా ఉంటుంది, మధ్యాహ్నం పూట మాత్రం వేడి లేపి వదిలిపెడుతుంది. థ్యాంక్ఫుల్. హౌ మచ్ ఇస్ ద ఫ్యూయల్ రేట్ నౌ? 83 87. ఓ మై గాడ్. రామచంద్ర ప్రభు, కొంచెం పెట్రోల్ రేట్ తగ్గి నాయన, నా బండేమో ఇష్టం ఉన్నట్టు తాగుతుంది, నువ్వేమో ఏంది ధరలు పెంచుతా పోతున్నావు. సావిత్రి ఈట్స్ లాడ్ ఆఫ్ పెట్రోల్. స్టాప్ 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 స్టాప్. ఫుల్ పెట్రోల్ 10.37 లీటర్స్, 907 రూపీస్, 907.27 పైసా. బండికి పెద్ద ఇష్యూస్ ఏం లేకుండే, హారన్ వస్తే లేకుండా ఉండే, ప్లస్ ఎప్పుడు ప్రాబ్లం ఉంటుందిగా ఈ డగ్గుది, అంటే హ్యాండిల్ కోన్చర్ది, అదొక ఇష్యూ ఉండే. సో ఆ రెండు ఫిక్స్ చేయించేసినా నేను ఇప్పుడు. సో ఇంకా జస్ట్ 24, అంటే పక్కనే ఉంది మృతేశ్వర టెంపుల్, మనకి ఇప్పుడు గ్లౌజ్ ఏం అవసరం లేదు, లోపల పెట్టేద్దాం. హారన్ వస్తుందా, చెక్ చేద్దామా. అమ్మా ఫైనలీ. గోప్రో హీరో 7లోనే ప్రాబ్లం ఉందనుకున్నా, కానీ గోప్రో హీరో ఇట్లా కూడా ప్రాబ్లం ఉందని చెప్పి ఎడిటింగ్ చేసేటప్పుడు తెలుసుకుంటున్నా. ఎట్ ప్రజెంట్ ఎడిటింగ్ చేసేటప్పుడు ఎప్పుడైతే మనం ఛార్జింగ్ పెట్టి ఆడియో రికార్డ్ చేస్తామో, గోప్రో హీరో ఇట్లా ఆడియో అసలు రికార్డ్ కాదు. సో నేను ఎప్పుడైతే గోకర్ణ నుంచి ముర్దేశ్వర టెంపుల్కి వెళ్తున్నానో అక్కడ మనకి మన సబ్స్క్రైబర్స్ కనిపించారు. ఇన్ఫ్యాక్ట్ నా ఇన్స్టాగ్రామ్లో ఏదైతే డీపీ ఉంటుందో, నా ఫ్లాగ్ పైన ఏదైతే ఫోటో ఉందో, తీసిన వ్యక్తి సూర్య. సో ఆ ఫోటోగ్రాఫర్ ప్లస్ మన సబ్స్క్రైబరు, మన సూపర్ ఫ్యాన్ కూడా. సో అక్కడ సూర్యని కలిసిన, సూర్య ఇంకా కరణ్ వాళ్ళిద్దరిని కలిసి టెంపుల్ దర్శనానికి ముందుకెళ్ళిన. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం శివుడిని. ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాత కొన్ని సినిమాటిక్ షార్ట్స్ మీకోసం. వెనకాల శివుడు, దాని తర్వాత పైన ఈ శిఖరం, దీనికి మంచి మంచి డ్రోన్ షాట్స్ చేసాం. సో పొద్దున నేను గోకర్ణ నుంచి బయలుదేరినప్పుడు మస్తు ఫీల్ అయినా, అరే నేను ఒక్కరినే ట్రావెల్ చేయాలా అని చెప్పి. అసలు నేను ఒక్కరిని ఏడున్నా చూడు, ఏడబడితే అంతా మనోళ్ళే ఉన్నారు, ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ కనిపించారు. ఒకరి తర్వాత ఒకరి పేరు చెప్పండి. నా పేరు అయాన్ సాహిల్. అయాన్ సాహిల్. నువ్వు? అర్మాన్ మాలిక్. అర్మాన్ మాలిక్. నరేష్ శెట్టి. జునేద్ ఖాన్. ఉదయ్. ఉదయ్, వెరీ నైస్. సుశీల్, అసలు ఈ ప్రపంచం చాలా చిన్నది, ఏడబోయినా సరే నాకు తెలిసిన వాళ్ళే కలుస్తారు. నేను సోలో అని చెప్పి ఫీల్ అవుతున్నా. నన్ను సోలో ట్రావెల్ చేయనీరా మీరు? వద్దతను కొట్టమంటావు, కొట్టి నిన్నే రిక్వెస్ట్ చేస్తారు, నువ్వు వచ్చేయాలి తొందరగా. ఇంత తొందరగా వీలేదు, అంత తొందరగా బ్యాగ్స్ అద్దుకొని వచ్చేసాయి, నీకోసం వెయిట్ చేస్తున్నాం. క్యాండీ క్యాండీ ఇప్పుడే కాదు, క్యాండీ కొంచెం టైం ఉంది క్యాండీ రావడానికి. బట్ ఐ ఫెల్ సో గుడ్, చాలా మంచిగా అనిపించింది మిమ్మల్ని కలిసి, పొద్దున మా సూర్య వాళ్ళని కలిసి
కలుస్తూనే ఉన్నారు, ఇడికెళ్ళి కలుస్తూనే ఉంటారు. మాకు కూడా అసలు ముందనే చనిపోయినా నాకు అసలు ఏం అర్థం కాలే. తర్వాత ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసా, నీ ఫోటో కనిపించింది. అరే మిస్ అయిపోయా కదా అని ఇట్లా చూసా. అటు బీచ్ వైపు వెళ్ళొచ్చా లేదు, రే బండిని చూసా అక్కడ ఎవరు ఉండే, సో మైబీ నువ్వే అయిండొచ్చు. పైకి వెళ్ళాక వెళ్దాం అట్లా. ఎట్లా అనిపిస్తుంది సౌత్ ఇండియా రోడ్ ట్రిప్? కోకా కోలా పెప్సీ సౌత్ ఇండియా రైడ్ అదనమాట సంగతి. ఇప్పటికైతే ఇడికెళ్ళి వీళ్ళు సౌత్ ఇండియా రైడ్ కార్లు వేస్తారు. అసలు మన మన భారతదేశాన్ని మనం చూడటం మన జన్మ హక్కు. సో మనం చూడాలి అందరం ఇంట్లో కూర్చొని. అంటే ఎవరైతే చూడలేకపోతారో వాళ్ళ కోసం మేము వీడియోస్ చేస్తున్నాం. నెక్స్ట్ టైం మీకోసం రిఫరెన్స్ ఎక్కడికి రావచ్చు ఎక్కడికి పోవచ్చు అని చెప్పి ఈ వీడియోస్ చూసి కూడా మీరు వచ్చేయచ్చు. అంతే అంటారా?